ఒక ప్లేయర్ ఐపీఎల్ లో ఇంజర్ అయితే అతనికి డబ్బులు వస్తాయా? ఒక కోడి తల లేకుండా 18 నెలలు బ్రతికింది. అండ్ ఎందుకు పెద్దలు చిన్నలతో పోలిస్తే మ్యూజిక్ ని అంతగా ఎంజాయ్ చేయరు? ఇలాంటి 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో నేను మీ ముందుకు వచ్చాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన భారతదేశంలో లార్జెస్ట్ స్టేట్ రాజస్థాన్. ఏరియా పరంగా ఇది ఎంత పెద్దదంటే ఇందులో బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్ దేశాలు ఫిట్ అయిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇన్స్టెంట్ నూడిల్స్ ను 1958 లో జపాన్ లో ఇన్వెంట్ చేశారు. అండ్ మీరు ఇది నమ్మరు, జపాన్ లో దీన్ని గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ 20th సెంచరీ అనే అవార్డు కూడా ఇచ్చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఎప్పుడైతే ఒక వ్యక్తి 33 ఏళ్ల వయసుకు వస్తాడో అప్పుడు అతని మెదడులో టేస్ట్ ఫ్రీజ్ అనే ఒక ఫినోమినన్ జరుగుతుంది. దీని కారణంగా 33 ఏళ్ల తర్వాత మనుషులు మ్యూజిక్ ను తక్కువ ఎంజాయ్ చేస్తారు యూత్ తో కంపేర్ చేసుకుంటే. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన కడుపులో ఏదైతే హైడ్రాలిక్ యాసిడ్ ఉందో అది ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని ఒక కర్ర ముక్క మీద వేస్తే అది దాన్ని కాల్చేస్తుంది. అండ్ కడుపులో బ్లేడ్ ను కూడా అది అరిగించగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. స్పేస్ హోటల్ బిజినెస్ ను వచ్చే సమయంలో నాసా చేయబోతుంది. మీరు $35,000 ఇచ్చి అంటే సుమారు 26 లక్షలు పే చేసి స్పేస్ లో ఒక రాత్రిని గడపవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మైక్ ద హెడ్లెస్ చికెన్ అనబడే ఈ కోడి తనకు తలకాయ కట్ అయినా కూడా 18 నెలలు బ్రతికింది. అంటే లిటరల్లీ తల లేకుండా 18 నెలలు. వావ్! ఈ మిరాకిల్ 1940s లో చోటు చేసుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 100 మందిలో ఎంత మందిని అడ్మిషన్ ఇస్తారో తెలుసా? 1940s లో వీళ్ళ అక్సెప్టెన్స్ రేట్ 85% ఉండేది. అంటే 100లో 85 మందిని వీళ్ళు తీసుకునేవారు. కానీ ఇప్పుడు అది 4.7% ఉంది. 100లో కేవలం 5 మందిని మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. డీజిల్ తో నడిచే మోటార్ సైకిల్ ను తయారు చేసిన మొట్టమొదటి బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్. అయితే ఆ బండితో పొల్యూషన్ ఎక్కువ వచ్చేది. అండ్ గవర్నమెంట్ చెప్పిన పొల్యూషన్ ఎమిషన్స్ నార్మ్స్ ను అది పాస్ అవ్వలేదు. దాంతో అక్కడి నుంచి అవి డిస్కంటిన్యూ అయిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన దేశంలో వచ్చిన తొలి హారర్ మూవీ ఏమిటో మీకు తెలుసా? ఆ సినిమా పేరు మొహల్. 1949 లో ఈ సినిమా రిలీజ్ అయింది. అండ్ మన దేశంలో వచ్చిన తొలి హారర్ మూవీ ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, ఒక ప్లేయర్ ఐపీఎల్ లో ఆడుతూ ఇంజూర్ అయిపోతే అతనికి ఆ సీజన్ సాలరీ వస్తుందా లేదా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఆ డౌట్ ను క్లియర్ చేస్తాను. ఒకవేళ ఒక ఇండియన్ ప్లేయర్ ఇంజూర్ అయితే అతనికి సాలరీ వస్తుంది, కానీ అది ఫ్రాంచైజ్ ద్వారా రాదు, బీసీసీఐ ద్వారా వస్తుంది. రీసెంట్ గా యాక్సిడెంట్ కు గురైన రిషబ్ పంత్ గురించి మాట్లాడదాం. అతనికి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఒక సీజన్ కు 16 కోట్లు పే చేస్తారు. అయితే యాక్సిడెంట్ కారణంగా అతను ఈ సీజన్ ఆడట్లేదు, అయినా అతనికి 16 కోట్లు వస్తాయి. ఎలా అంటే బీసీసీఐ ఇండియన్ ప్లేయర్స్ కు ఇన్సూరెన్స్ చేసి పెడుతుంది. అండ్ ఇన్సూరెన్స్ కు అయ్యే ప్రీమియం అమౌంట్ కూడా పే చేస్తుంది. దీంతో రిషబ్ కు 16 కోట్లు ఢిల్లీ నుంచి రావు, కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తాయి. అయితే ఒక విదేశీ ఆటగాడు ఇంజూర్ అయితే అతనికి ఎటువంటి సాలరీ రాదు. ఒకవేళ అతను సీజన్ మధ్యలో ఇంజూర్ అయితే అతను ఎన్ని మ్యాచ్లు ఆడతాడో అంత డబ్బును అతనికి ఇస్తారు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు.